Yes, sir. Am I happy now? Yes, sir. చాలా రోజులు ఎందుకు కదా వీడియో విడిచిపెట్టి ఎస్ సార్ ఇప్పుడు జస్ట్ లేటెస్ట్ గా ఒక వీడియో ఇడుద్దాం మనం ఓకే సార్ ఇడుద్దామా ఓకే సార్ శాబా ఫ్లెక్సిబిలిటీ మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ రావాలి రావాలి అంటే సమ్ ఎక్సర్సైజ్ చేయాలి అందులో ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ క్లియర్ సార్ దీని తర్వాత ఫాస్ట్ మూవింగ్ ఎక్సర్సైజ్ సార్ రెండోది వస్తుంది ఫస్ట్ది ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేద్దాం ఓకేనా శాబా క్లియర్ గా రావాలి సైడ్ కి తల పోగుంటా స్టార్ట్ చేద్దామా మరి Come on now, man.
namaste aur salam. Mukhyanga muslim sodara sodari manulandariki mayokka madani defense academy tarapu nundi ramzan shubhakanchalu aur eid mubarak. Ade vidhanga mana youth జాబ్స్ కోసం వెయిటింగ్ చేయుచున్న యూత్, తెలంగాణలో అయితే కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ సెలెక్షన్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది. కాకపోతే అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఫిజికల్లో అండ్ రిటర్న్ ఎగ్జామ్స్. రిటర్న్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇంతకు ముందు నెగిటివ్ మార్క్స్ కటింగ్ అయ్యేది కాదు, ఇప్పుడు ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గించేశారు. ఎలాగంటే 100 మార్క్స్ పేపర్స్ 2 ఉంటాయి, అంటే టోటల్ 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అందులో ప్రతి ఒక్కరికి 60 మార్కులు రావాలి, 60% మార్క్స్ మీరు తీసుకోగలిగితే మీరు క్వాలిఫై అయినట్టే. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ తర్వాత అగైన్ రిటర్న్ ఉంటుంది మెయిన్స్, అండ్ దెన్ ఇంటర్వ్యూ అవన్నీ సోన్స్ జరుగుతాయి. జాబ్ కొట్టేసినట్టే లెక్క, కాకపోతే మీరు కష్టపడి చదవాలి. ఓకే, ఇంతకు ముందు మాత్రమే కాకుండా ఇప్పుడు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్స్ పెట్టారు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సెలెక్షన్స్ కోసం. టైం అయితే చాలా ఇచ్చారు, దాని గురించి భయపడసిన పని లేదు. 7 నిమిషముల 15 సెకండ్లు ఇంచుమించు టైం ఇచ్చారు. 7 నిమిషముల 15 సెకండ్లు అంటే ప్రతి ఒక్కరూ పాస్ కాగలరు కాస్త ప్రయత్నం చేస్తే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఫిజికల్ ఎలాగో కొట్టేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఫిజికల్లో భయం అనిపిస్తే, మేము చాలా ఓవర్ వెయిట్ ఉన్నాము, మేము ఫిజికల్ పాస్ కాలేము అని ఎవరికైనా అనిపిస్తే మా వద్దకు రండి. ఎట్టి పరిస్థితుల్లో విత్ ఇన్ 2 మంత్స్ లోపల మీకు తయారు చేసి పంపించేస్తాం, 100% పాస్ గ్యారంటీ రాసి ఇచ్చి పంపించేస్తాం. ఓకే, అదేవిధంగా మా యొక్క ఆంధ్రాలో మన జగనన్న గారు కూడా అతి తొందరలోనే కానిస్టేబుల్ సెలెక్షన్స్ కి అండ్ ఎస్ఐ సెలెక్షన్స్ కి నోటిఫికేషన్ ఇవ్వాలని భావించుచున్నారు. ఎన్నోసార్లు వారు చెప్పారు కూడా. మరి మన యొక్క యూత్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మనం తయారు చేద్దాం, నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఇవి ఆలోచించడం మానివేసి ఫస్ట్ మీరు తయారు కండి. మీరు తయారైన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు పడినా ఆ యొక్క రిజల్ట్ మీ జేబులో ఉన్నట్టే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు తయారు కండి. మరి అదేవిధంగా చాలా మంది నాకు మెసేజ్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, సార్ ఆర్మీ ఎగ్జామ్స్ ఎప్పుడు సార్, వచ్చే ఆర్మీ ర్యాలీస్ ఎప్పుడు సార్ అని. మై డియర్ స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఫిజికల్ అండ్ మెడికల్ పాస్ అయ్యి ఎగ్జామ్ కోసం వెయిటింగ్ చేయుచున్నారు, కానీ పర్ఫెక్ట్గా డేట్ ఎగ్జాక్ట్ డేట్ ఇంతవరకు రాలేదు. డేట్ వచ్చిన వెంటనే మీకు మేము తెలియజేస్తాం మా ఛానల్ ద్వారా. ఓకే, మరో విషయం, ఇంతవరకు అయితే మేము మా యొక్క మదాని డిఫెన్స్ అని చెప్పాం, బట్ ఇప్పుడు మేము మా ఊరు గోరంట్ల బస్టాండ్ సర్కిల్ నందు చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. బస్టాండ్కు సమీపాన పాత బ్రిడ్జ్ ఒకటి ఉండేది, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కట్టారు. ఆ బస్టాండ్ సర్కిల్ ఫుల్ డేంజరస్ గా ఉంటుంది, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుంది. బస్సులు వెహికల్స్ రాంగ్ రూట్లో చాలా వరకు వెళ్తుంటాయి. అది ఎందుకు వెళ్తుంటాయి అంటే అది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తుంటాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఎన్నో రకాలుగా ఆఫీసర్స్ ఉన్నాయి, పోలీస్ అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, పంచాయతీ అయితేనేమి,
ఎలాంటి డిపార్ట్మెంట్స్ అయినా కానీ డిపార్ట్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హయ్యర్ ఆఫీసర్స్ కి నేను మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే, దయచేసి ఆ రావిమాను దగ్గర, రావి చెట్టు దగ్గర డివైడర్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా అక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఒకటి ఉంది, దాన్ని కరెక్ట్ గా ఉంచవలసిన ప్లేస్ లో ఉంచి లెఫ్ట్ సైడ్ లో వెళ్లే వెహికల్స్ లెఫ్ట్ సైడే పోవాలి, రైట్ సైడ్ లో వెళ్లే వెహికల్స్ రైట్ సైడ్ లోనే పోవాలి. అదే విధంగా మీరు గనక చర్య తీసుకుంటే ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు అవుతారు. ఈ విషయం నేను యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పి మీరు దయచేసి మా పైన వేరే విధంగా ఆలోచించకండి. ఇది ఏమంటే మానవత దృక్పథంతో ఆలోచించి మేము మా ఊరిలో ఎలాంటి యాక్సిడెంట్లు జరగకూడదు అని మీ అందరికీ మా మదనీ తరఫున నమస్తే. ఇంతవరకు మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ జై హింద్.